MTR మసాల అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ నోరూరించే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి టేస్టీ వెరైటీస్ తో ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి మన వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజుగా చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం అడుగుతున్నారో చూద్దామా మన ఆడియన్స్. ఓకే అండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, గోంగూరతో ఏదైనా టేస్టీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. గోంగూర గోంగూర వడియాల కూర తయారుకోవాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ ఒక కప్పు, మినప వడియాలు ఒక కప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, మెంతులు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకేనండి. సో ముందుగా వడియాలు వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఓకే, ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, సో 3 లీటర్స్ జార్ మన కిచెన్ లో ఈజీగా యూజ్ చేసుకోవడానికి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. అండ్ కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. అవును, సో మినప వడియాలు వేయించి చేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, బేసిక్గా ఎక్కువ వడియాల కూర అనగానే చాలా మంది ఇవే చూస్ చేసుకుంటారు కదా. బాగుంటుంది ఎందుకంటే ఇవి కొంచెం టేస్ట్లెస్ గా ఉంటాయి కాబట్టి, అంటే అమ్మిన పప్పు ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది పెరుగుతుంది. అండ్ కూరల్లో వేస్తే బాగా పీల్చుకుంటుంది కూడా, అంటే మనం వేసిన మసాలా ఐటమ్స్ కానివ్వండి ఏదైనా. అండ్ కొంచెం ఇలా గుమ్మడి వడియాలు వాటితో కూడా చేస్తుంటారు కానీ తక్కువే, అంటే నాకు తెలిసి ఎక్కువ ఇవే ఈ వడియాలే మినప వడియాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కర్రీస్ కి. ఇది వరకు అయితే చక్కగా సమ్మర్ వచ్చిందంటే అందరూ కూడా ఊర్లలో అలాగా ఇప్పుడు పెట్టుకుంటున్నారేమో, సిటీస్ లో అయితే మనకి కొనుక్కోవటమే కదా. వేగిపోయినాయి రాజు గారు. ఓకే అండి, సో వీటిని మనం బౌల్ లో తీసి పెట్టేసుకున్నాం. సో ఈ ఆయిల్ మనకి ఎక్కువ అబ్జర్వ్ కూడా చేయట్లేదు కదా. లేదండి. ఓకే, సో ఈ పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఇంకా పోపు వేసేసుకుంటాం. అవునండి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులండి. ఓకే, మెంతుల ఫ్లేవర్ కూడా బాగుంటుంది, గోంగూరకు బాగా సెట్ అవుతుంది ఎందుకంటే మెంతులకు కూడా చక్కగా పులుపు అనేది యాడ్ అయిపోతుంది. మనం ఆ మెంతులు తినేసినా కూడా ఆ చేదు అనేది అసలు తెలియదు, అంత తెలియదు. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు మెతుకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్న దీంట్లో బాగుంటుంది గోంగూరలో. సో బేసిక్ గా వెల్లుల్లి కూడా వేగితే అది మనకి తినేటప్పుడు తగిలినా కూడా బాగుంటుంది, అది కూడా వేగి మంచి టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుందండి. సో అలా వెల్లుల్లి మెదపకుండా కాకుండా మనం ఇలా కొంచెం ఇలా చిరిమేసినా మనకు బాగుంటుంది, అంటే ఎక్కువగా మనకు
పచ్చిమిర్చి పేస్ట్ అండి. పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ కనపడుతుంది. కొద్దిగా కరివేపాకు, సో ఈ పచ్చిమిర్చి కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో ఇది వేగితే మనం మిగతావి యాడ్ చేసుకోవటమే కదా? అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇదంతా వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఆ దానిమ్మ తొక్కల పొడిని పాలలో కలుపుకుని తీసుకున్నట్లయితే కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, వేగింది రాజుగారు. సరిపోతుందండి. నెక్స్ట్, సో దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి, కొంచెం కలర్ కొరకే, అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, కొద్దిగా పసుపు, ఒడియాల కూరలు అనేవి కూడా మనకి చక్కగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి కదా కలుపుకోవడానికి. సో గోంగూర పేస్ట్ అండి. సో ఇది మగ్గిచ్చేసి పేస్ట్ చేశారా రాజుగారు? అవునండి. ఇందులో ఏమి యాడ్ చేసుకోలేదు కదా మనం? లేదు, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విడిగా పచ్చిమిర్చి పేస్ట్ ఇక్కడ యాడ్ చేశాను కదా. ఓకే, సో మనం ఆ గోంగూర పులుపుని బట్టి కారం ఇదంతా యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇవి సరిపోకుండా ఉట్టి పులిపే ఎక్కువ తెలుస్తున్నా కూడా మనకు అంత బాగా గోంగూర అంటే ఆ కర్రీని ఎక్కువగా మనం తీసుకోలేము. అవును, సో ఆల్రెడీ మనం ఉడికించి పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువగా ఇక్కడ వేగాల్సిన పని లేదు. సో ఆల్రెడీ ఆ గోంగూర చక్కగా వేగిన ఆ స్మెల్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఆకుకూరలు అనేవి ఏవైనా మనకి కొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు వీటికి. ఓకే ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఒడియాలు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేస్తాం. ఓకే, అలాగే కొద్దిగా వాటర్, సో ఒడియాలు కొంచెం పీల్చుకుంటుంది కదా. సో వాటర్ పోసినాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా ఒడియాలకి ఈ పులుపు అనేది అంతా కూడా బాగా పట్టేస్తుందండి. సో మూత పెట్టేస్తారా? యా, ఒడియాల కూర ఎప్పుడు ప్లెయిన్ గానే కాకుండా ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుని, అంటే ఇప్పుడు మనం పులుపు ఇస్తున్నాం కదా, ఇలాంటి కాంబినేషన్ లో ట్రై చేస్తే కూడా బాగుంటుంది. చూద్దామా? ఓకేనండి. సంచులు కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇక్కడ స్టవ్ ఆపేసిద్దాం. ఓకే, బౌల్ సార్. ఒడియాలన్నీ కూడా చక్కగా అందులో బాగా ఇదైపోయాయి, కలిసిపోయాయి. అవును, మనకు కొంచెం ఒడియాలు కరకరలాడుతూ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కొన్ని ఇందులో వేసుకొని కొన్ని పైనుంచి చివర్లో మనం సర్వ్ చేసుకుంటామో అప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ గోంగూర వడియాల కూర రెడీ అండి. నైస్. ఓకే, సో చక్కగా ఒక కొత్త రెసిపీ అండి, గోంగూర వడియాల కూర రెడీ అయిపోయింది వేడివేడిగా. మరి టేస్ట్ చూసే ముందు గోంగూర వడియాల కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర వడియాల కూర తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, మెదిపిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, గోంగూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర వడియాల కూర రెడీ. గోంగూర వడియాల కూర తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఒడియాల చక్కగా పులుపు అంతా పట్టేసింది కదా. అవునండి, అంటే అయినా కూడా ఫ్లేవర్ అంటే దాని ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది కదా. ఆ మినపప్పుకి ఎప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనకి ఆ మినపడియం టేస్ట్, దాని తోడు గోంగూర పేస్ట్ అనేది. కానీ చాలా బాగుంది రాజుగారు ఈ ఐడియా మాత్రం, ఇలా ఒడియాలకి కూడా కొంచెం ఏదైనా ఫ్లేవర్డ్
ఆకు గాని ఇలాంటి ఏదైనా యాడ్ చేసి చేసుకోవడం అనేది ఐడియా చాలా బాగుంది. ఓకే అండి. థాంక్యూ రాజు గారు ఒక మంచి డిష్ చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే మరి చూసారు కదండి గోంగూర ఇంకా వడియాల కాంబినేషన్ లో కర్రీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. గోరింటాకు మరకలు బట్టలపైన అంటుకున్నట్లయితే నిమ్మ చెక్కతో ఆ మరకని రుద్దేసి తర్వాత మామూలుగా వాష్ చేసేస్తే మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో రుచికరమైన గోంగూర వడియాల కూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం గోధుమ రవ్వ అప్పాల తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. రాజు గారు ఈ రోజు గోధుమ రవ్వ అప్పాలు చూపిస్తున్నారా? అవునండి. సో ఈ మధ్య మనం సజ్జరవ్వతో కూడా చేసి చూపించాం కదా, అవి చక్కగా ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నాయి. సో ఇక్కడ గోధుమ రవ్వ కొంచెం క్రంచీగా అంటే ఎక్కువ క్రంచీగా వస్తుంది ఇక్కడ. ఓకే ఓకే. కొంచెం గట్టిగా ఉంటాయేమో కదా అప్పాలు మనకి, కానీ కరకరలాడుతూ బాగా అనిపిస్తాయి కదా. ఓకే ఓకే. మరి గోధుమ రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ ఒక కప్పు, బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము అరకప్పు, యాలకుల పొడి అర టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వేయించిన నువ్వులు ఒక టేబుల్ స్పూన్. రాజు గారు స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే గోధుమ రవ్వ నానబెట్టి పెట్టేసుకోవాలండి. కొంచెం మనకు ఫాస్ట్ గా అవుతుంది అప్పాలు కాబట్టి, కొంచెం ఫాస్ట్ గా కావాలి. కొంచెం మెత్తబడుతుంది కూడా రవ్వ మనకి. అవునండి. సో ఇక్కడ కొంచెం బెల్లం మనం పాకంలో పట్టుకోవాలి. సో అలాగే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దీంట్లో బెల్లం తురుము, కొద్దిగా యాలకులు పోయండి, కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతాయి కదా మనకి. అవునండి. జస్ట్ అది కరిగితే మనకి అందులో రవ్వ యాడ్ చేస్తాం. రవ్వ యాడ్ చేసుకోండి. సో అంటే మనకి బెల్లంలో కూడా మామూలుగా అంటే పొడిగా మనం రవ్వ వేసుకుంటే ఉడకడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి నానబెట్టడం వల్ల మనకి ఫాస్ట్ గా అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం పాకం రావాలి కదా రాజు గారు. అవునండి. సో చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి. ఇక్కడ బెల్లం పాకం రెడీ అవుతుంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. గిన్నెల అడుగు భాగాన మాడు పట్టేసినట్లయితే గిన్నెలో నీళ్లు పోసి అందులో నిమ్మ చెక్క వేసి కొద్దిసేపు మరిగించాలి. ఆ తర్వాత మామూలుగా తోమేస్తే మాడు ఈజీగా వదిలిపోతుంది. ఓకే అండి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో మనం నానబెట్టుకున్న రవ్వ, గోధుమ రవ్వ, దీంట్లో కూడా కొంచెం మనకి సన్న రవ్వ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మనకి జస్ట్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్, కాకపోతే మనం ఎంచుకునే రవ్వ మాత్రం అది దాని హార్డ్నెస్ దీన్ని బట్టి మనకు మనం అంటే నానబెట్టుకోవటమా లేదా దాన్ని డైరెక్ట్ గా వేసి ఉడికించుకోవటం అనేది చూసుకోవాలన్నమాట. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా బియ్య పిండి అండి. కొంచెం ఈ బియ్య పిండికి కూడా మనకు అప్పాలనేవి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ అండ్ అలాగే బైండింగ్ కి కూడా మనకి బాగుంటుంది. సో గోధుమ రవ్వతో ఓన్లీ ఉప్మాలు అలా కాకుండా చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు కదా. ఎక్కువ కృష్ణాష్టమికి అలాగా అప్పాలు మనకు నైవేద్యం పెడుతూ ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ ఒకే రకం అప్పాలు కాకుండా చక్కగా ఇయర్లీ అలా మారుస్తూ ఉండొచ్చు. లేదా రెగ్యులర్ గా కొంచెం పూజలు చేసే వాళ్ళు కూడా ఇంట్లో నైవేద్యంగా కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోనే వేయించిన నువ్వులు అండి. సో మధ్య మధ్యలో మనకు తగుతూ బాగుంటాయి. వేయించిన నువ్వులే కాబట్టి ఫైనల్ గా యాడ్ చేసేసుకుని కలిపేసుకున్నా మనకి సరిపోతుంది, బాగానే ఉంటుంది. అయినా ఎలాగో మనం డీప్ ఫ్రై కూడా చేస్తాం కదా. అవునండి. ఓకే ఓకే. సో ఇది మనకు కాస్త చల్లారితే మనం అప్పాలు చేసుకోవచ్చు. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కాబట్టి వెయిట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. చల్లబడింది. మనకు అప్పాలు ఎప్పుడు కూడా చక్కగా స్మూత్ గా ఉంటాయి వేయించేసుకున్న తర్వాత, కానీ ఈ రవ్వలతో చేసుకుంటే మనకు కొంచెం బరకాలా వస్తాయి అనుకుంటా కదా. సో కొద్దిగా చేతికి నూనె పెట్టేసుకుంటే మనకి యాక్చువల్గా ఇది కూడా ఇలా ఉట్టి స్వీట్ లా తినేయచ్చు కదా, బాగానే ఉంటుంది.
స్టోర్ కూడా ఉంటాయేమో కదా రాజు గారు అవునండి కొంచెం మనం స్లో ఫైర్ లో క్రంచీగా మనం ఫ్రై చేసుకుంటే సో కొంచెం స్వీట్ కి ఏదైతే రవ్వ సెట్ అవుతుందో అనేది చూసుకుంటే వాటిల్తో మనం ఇలా డిఫరెంట్ గా ఫ్రై చేయొచ్చు మరి మందంగా కూడా కాకుండా కొంచెం మీడియం లో చేసుకుంటే మనకి ఆ లోపల కంట కూడా బాగా వేగుతుంది వేగుతుంది కదా ఇది ఓకే సో ఇవన్నీ చక్కగా వేయించేసుకుంటే మనకి రెడీ కదా అవునండి ओके आ रंगल मन की सरपोमी इंद्र नाइस बहुत ऐक्चुअल चूस्त चाइज बूरे अंत मन नुवल वेसकटा करसे बूरे अला अला अच्छी सैजे बहुत मन तिना फ्लावर शेप సో ఇలా ఒక పేస్ట్ తీసుకుని ఒక ఫ్లవర్ షేప్ లో ఒక 4 పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను ఓకే ఇది తీసేయొచ్చా రాజ్ గారు ఆ తీసేయొచ్చండి ఆ మిగతా కూడా అయిపోవచ్చండి ఓకే నైస్ అన్ని ఈవెన్ గా ఫ్రై అయ్యాయి చల్లారిపోతే బాగా దగ్గర గట్టిగా అయిపోయి క్రిస్పీగా ఉంటాయి అనుకుంటా కదా yes కరివేపాకులు అన్నీ కూడా ఒక సైజ్ లో ఉన్నది తీసుకుంటే మనకి ఈవెన్ గా ఉంటుంది సో వీటి మధ్యలో మనం తయారు చేసుకున్న ఫ్లవర్స్ సో ఎక్కువగా కష్టపడకుండా ఆ సింపుల్ గా ప్రెజెంటేషన్ చేసుకోవచ్చుండి యా సో ఇది మనం చేసుకునేప్పుడు కూడా ప్లేట్ మనకు వాటికి తగ్గట్టుగా కలర్ అనేది చూస్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ వావ్ ఓకే రెడీ అప్పాలు రెడీ అండి ఓకే మరి బ్యూటిఫుల్ ప్లేట్ డెకరేషన్ తో మనకి అప్పాలు రెడీ అండి టేస్ట్ చూసే ముందు గోధుమ రవ్వ అప్పాలు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం గోధుమ రవ్వ అప్పాలు తయారు చేసే విధానం ముందుగా గోధుమ రవ్వని నానబెట్టి ఉంచాలి ఒక పాన్ లో బెల్లం తురుము యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి దీనిలో నానబెట్టిన గోధుమ రవ్వ బియ్యపిండి వేయించిన నువ్వులు వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకొని చేత్తో అప్పాల వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే గోధుమ రవ్వ అప్పాలు రెడీ అప్పాల తయారీ విధానం చూసారు కదా అదిగో టేస్ట్ చూద్దామా ఓకే అండి మ్మ్
ఆరిన తర్వాత కరకరలాడుతూ బాగుంది బాగా కానీ చాలా బాగున్నాయి కదా రాజగారు అవునండి ఇలా చక్కగా కరకరలాడుతూ ఉంటే ఒక రెండు మూడు ఈజీగా అలా తినేసొచ్చు ఈవినింగ్ టైం లో స్నాక్స్ లాగా కానీ చాలా బాగుంటాయి అండ్ స్టోర్ చేసుకుంటాం కదా మనకు ఉంటుంది కాబట్టి ట్రావెలింగ్ చేసేటప్పుడు అలా కూడా పట్టుకెళ్ళినా మంచి టైం పాస్ కదా ఈ స్నాక్ yes sir చాలా టేస్టీగా ఉంది ओके सो गोधुम रवतो चाला बागुन्नायंडि अप्पालु सो एप्पुडु उप्मा अलागे काकुंडा अप्पुडप्पुडु इला अप्पालु कूडा ट्राई चेयोच्चु ट्राई चेसि चूडंडि इप्पुडु मीकोसम इंको चिट्का इप्पुडु मीकोसम ओक मंचि ब्यूटी टिप चर्मं पैन नल्लटि मच्चलु उन्नट्लयिते चिक्कटि मज्जिग इंका मुल्लंगि रसं ई रेंडिटिनि समपाल्लल्लो तीसुकुनि मच्चलु उन्न चोट अप्लै चेसुकुनि आरिन तर्वात कडिगेसुकोवालि इला तर्चु चेस्तू उंटे नल्लटि मच्चलु क्रमंगा तग्गिपोतायि ओके मरि मन पार्टिसिपेंट्स रेडीगा उन्नारंडि मरि चूद्दां ई रोजु वाळ्ळु एं वेरैटीस् चेस्तारु ओके मैं मैं पार्टिसिपेंट्स रेडी मैं चूदा ऊरी वो वीलिदूर वैरायटीज चूपिस्तारो मन की हाय अंडी हाय उमादेवी उमादेवी गारु एक्कड़ नुंचि वस्तुन्नारु हैदराबाद अंडी माधापूर नुंचि वस्तुन्नारु माधापूर ओके हाय हाय गीता मी पेरु गीता ओ हाय गीता मीरु एक्कड़ नुंचि वस्तुन्नारु मोती नगर नुंचि वच्चे मोती नगर मी इद्दरिकि परिचयं उंदा ఆ ఫ్రెండ్స్ మండి 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఆ నైబర్ కమ్ ఫ్రెండ్స్ మీరు అంటే మళ్ళీ ఈ మల్ల రీసెంట్ గా మాదాపూర్ కు జాయిన్ ఓహో అట ఎల్లారా ఓకే ఓకే నైస్ సో ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట సో రెడీ అయ్యారు వంట చేయడానికి ఎవర్ చేస్తారు ముందు ఈ రోజు నేను చేస్తా మీరు చేస్తారా ఏం చేస్తారు వంట చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తా చిక్కుడుకాయ టమాటా కర్రీ మంచి కాంబినేషన్ ఓకే మరి చిక్కుడు టమాటా కర్రీ తయారీ కొల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం చిక్కుడు టమాటో కర్రీ తయారు చేయడానికి కొల్సిన పదార్థాలు తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1/2 కిలో తరిగిన టమాటోలు 2 పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి చిన్న ముక్క వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఇంగువ చిటికెడు తరిగిన ఉల్లిపాయలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు నూనె 2 టేబుల్ స్పూన్లు ओके मैं कावास पदार्थ चूसर कदा उमादेवी गार स्टार्ट हीटना आई ओके आई हीटना पोप दिन अभी కొద్దిగా ఇంగు వేద్దామండి ఓకే బాగుంటుందా ఇంగు ఫ్లేవర్ కూడా ఉంటది కర్రీలో ఆ బాగుంటుందండి ఓకే అన్నిట్లో వాడుతుంటారా ఇంగువ కొన్నిట్లోనే వాడతాము ఓకే ఓకే కొద్దిగా కరేపాకండి ఆనియన్స్ వేసేసుకుందాం ఓకే కొంచెం ఇగినాక ఇది పచ్చిమిర్చి टमाटा इंका चिक्कुडुकाय कांबिनेशन करी चला बागुंटुंदी कदा अवुनंडी कोद्दिगा पुल्ल पुल्लगा कोंत चिक्कुडुकाय कूडा फाइबर कदा ई रेंडु कांबिनेशन बागुंटुंदी अवुनु चक्कगा मंची चिक्कुडुकायलु दोरुकुते अंटे सिंपल रेसिपी अयिना कूडा आ टेस्ट अनेदी चला बागुंटुंदी मनकि रेंडिट्लोकि रोटीस लोकि बाने उंटुंदी राइस लोकि अन्नंलो कूडा बागुंटुंदी मूत पेडदाम ओक निमिषं कोद्दिगा टमाटा मुक्कल वेसे अब मूत पड़ता वेगना रेडी इंका रेड मल ब्लैक ब्लैक इन टमाटा मुक्कल ओके सो पूरा मन टमाटर को पुगे सो काबी बैंगलूर टमाटा कामूल टमाटो बेटर टमाटा मुक्कल मग्गिनाका ओके ओके चूद्दामा अल्लम पेस्ट ओके सो चिक्कुडुकायलु मन मार्केट कनिपिस्तू सीजन కానీ అది ఫైబర్ కదండి అవును మంచిది దొరికినప్పుడు మాత్రం అసలు మిస్ అవ్వకుండా తినాలి నిజమే మీరు ఎక్కువ చేస్తుంటారా దొరికిన ఎక్కువ చేస్తానండి అన్ని వెరైటీస్ చేస్తాను అన్ని వెరైటీస్ గింజలు చిక్కుడు గింజలు గాని ఓకే ఓకే ఏదైనా చిక్కుడు మాత్రం మిస్ అవ్వను ఎందుకంటే కొంచెం మంచిది కదా అవి అవును యాక్చువల్ గా అంటే ఆ
చిక్కుడు అంటే ఆ జాతికి చెందిన అన్ని కూడా మనకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మీ వారు మా వారు ఏపీ జన్పోలో డి అండి ఓకే ఓకే ఏం పేరు మీ వారి పేరు ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ పిల్లలు ఇద్దరండి ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు బాబు ఫస్ట్ ఇయర్ ఇంటర్ పాప 9th ఓకే ఓకే పేర్లు బాబు పేరు పవన్ కుమార్ పాప పేరు హరిప్రియ ఓకే ఓకే నెక్స్ట్ ఏం వేద్దాం ఇంకా ఏజినక ముక్కలు ఇస్తారు చిక్కుడు ముక్కలు చిక్కుడు ముక్కలు ఓకే చిక్కుడు ముక్కలు ఇస్తారండి ఆల్రెడీ కొద్ది గుర్తు పెట్టుకున్నాం కదా ఇంకా ఈజీగా అయిపోతుంది అవును సో ఎప్పుడైనా అంటే చిక్కులు బేసిక్గా మనము ఉడికించే ఫ్రై చేసుకున్నా ఉడికించే చేసుకుంటాము కర్రీకైనా ఉడికించేస్తాం కదా కొంచెం గట్టి ఉంటాయి కదా అవును అట్లీస్ట్ హాఫ్ బాయిల్డ్ అన్నా తీసుకుంటే తొందరగా అయిపోతుంది సాల్ట్ వేద్దాం ఓకే చాలా అంత కొంచెమే సరిపోతుంది తర్వాత కొంచెం కారం వేద్దాం అండి కొద్దిగా పసుపు వేద్దాండి కలర్ కంటే ఓకే అవసరం లేదు ఎక్కువ పసుపు కలర్ కోసం కొద్దిగా వాటర్ పోద్దాండి అన్ని మిక్స్ అవుతాయి జగ్లో బాగా లేత చిక్కులు తీసుకున్నట్టున్నారు మీరు అంటే గింజలు మనకి ఎక్కువ లేవు కనిపించట్లేదు అంటే అన్ని చిన్న చిన్న గింజలు ఉన్నాయి దాంట్లోనే మూత పెడతామండి సో ఇదంతా ఫైనల్గా మగ్గిపోతే మనకి రెడీ అయిపోయింది కదా సో ఈ పౌడర్ ఏంటి రెడీ చేసి పెట్టారు ఇది కొద్దిగా ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు ఈ మూడు కలిపి పౌడర్ చేసి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి కొద్దిగా లైట్ గా వేయించి వితౌట్ ఆయిల్ ఏం చేసి ఓకే ఓకే పౌడర్ చేసి సర్తి చూద్దాం అయిపోయింది వాటర్ అంతా ఎగిరిపోయింది కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ఈ మనం తయారు చేసుకుని కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా కొంచెం ఈ పౌడర్ అంటే పల్లీలు నువ్వులు అన్ని హెల్త్ కి మంచివి కదా వేస్తే కొంచెం పిల్లలకి ఆ నువ్వుల టేస్ట్ అది కర్రీలో తెలవదు బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది చక్క అన్ని తక్కువ తక్కువ వేసారు కానీ అయినా కూడా కొంచెం ఆ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఓకేనండి సో ఇదే మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో కావాలంటే కొద్దిగా వాటర్ వాటర్ పోసుకొని గ్రేవీ చేసుకోవచ్చు ఓకేనా ఓకే అండి లాస్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం ఓకే కొంచెం చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయింది టేస్ట్ చూసుకోండి గీత గారు తప్పకుండా ఓకే మరి వేడివేడిగా చిక్కుడు టమాటో కర్రీ రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చిక్కుడు టమాటో కర్రీ తయారు చేసే విధానం ముందుగా ఎండు కొబ్బరి వేరుశెనగ గుళ్ళు నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి తగినని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు టమాటో కర్రీ రెడీ ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్ చర్మం డ్రైగా అనిపించినట్లయితే దోసకాయ రసంలో శనగపిండి కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక 2 గంటల తర్వాత కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల చర్మం నున్నగా అందంగా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ చేసే ఊరించేవంటి ఏంటో చూద్దాం గీత గారు రెడీయా మీరేం చేస్తారంట పనసపొట్టు పులిహోర పనసపొట్టుతో పులిహోర బాగుంటుందా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఓకే ఓకే మరి పనసపొట్టు పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం
పనసపొట్టు పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పనసపొట్టు 1 కప్పు బియ్యం 1 కప్పు వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు పసుపు చిటికెడు ఉప్పు తగినంత క్యారెట్ తురుము 1/2 కప్పు పోపు దినుసులు 1 టీ స్పూన్ నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు ఇంగువ చిటికెడు ఎండుమిరపకాయలు 5 తరిగిన అల్లం 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఇంకా పోపు పెట్టేసుకోవడం అంతేనా ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఓకే ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పులిహోర కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఇదివర పులిహోర అంటే నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఆర్కే పులిహోర ఈ మాత్రమే తెలుసు ఇప్పుడు పులిహోరలో కూడా ఎన్ని రకాలు వచ్చేసాయో అందరూ కొంచెం వెరైటీ కోరుకుంటున్నారు కదా సో దానికి తగ్గట్టుగానే ట్రెడిషనల్ వంటల్లో కూడా బోల్డ్ మార్పులు వచ్చేస్తాయి ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం ఇంకంటే ఈ పనసపొట్టు పులిహోర మీరే ట్రై చేశారా లేకపోతే అక్కడ చూసారా మా మమ్మీ చెప్పింది మీ మమ్మీ చెప్పారా ఓ పనసపొట్టుతో కూర అది చేస్తూ ఉంటారు కదా పులిహోరే కొంచెం ఎలా ఉంటుంది బాగుంటుందా టేస్ట్ బానే ఉంటుంది అంటే మనం కూరల్లో అయితే అన్ని మసాలాలు ఇవన్నీ వేసుకుంటాం కదా సో కాబట్టి దానికి కూడా టేస్ట్ వచ్చేస్తుంది ఇదంటే ఎప్పుడు తిని ఉంటారు కదా ఎవరు కొంచెం ఇంట్రెస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే ఓకే ఓకే సో ఇందులో కూడా మనం ఎలాగో పులుపు అవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి బానే ఉంటుంది తర్వాత ఫస్ట్ పల్లి కొంచెం పులిహోర కాబట్టి కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ నెక్స్ట్ క్యారెట్ క్యారెట్ తురుము ఫస్ట్ మనం పనసు ఇది వేగాలి కొంచెం బాగా ఓకే ఓకే ఇదేంటి ఆల్రెడీ ఉడికించారా కొంచెం జస్ట్ తరిగిన పనసపొట్టు దాన్ని కొంచెం ఆయిల్ ను పసుపు రాసుకుంటా కట్ చేసేటప్పుడు ఎందుకంటే చేదు వచ్చేస్తదని వెంటనే కట్ చేయగానే రాసేస్తాం అన్నమాట సో అలా రాసింది జస్ట్ కొద్దిగా నూనె వేసి పసుపు వేసారు అంతే దీనేం ఉడికించడం లేదు వేసేద్దామా కొంచెం చూసుకోండి చాలా సరిపోతుంది సో మనకి ముందు అదేం ఉడికించి ఏం పెట్టుకోకర్లేదు ఇక్కడ వేగితే సరిపోతుంది అన్నమాట ఓకే ఓకే కానీ తీయంగానే మాత్రం ఫ్రిజ్ లో పెట్టేసాలి కంపల్సరీగా వండుకునే ముందు మాత్రమే తీయాలి బయటికి తీయాలి చేదు వచ్చేస్తుంది లేకపోతే ఓకే ఓకే ఉడికించి వేసుకుంటే పనసపొట్టు అలా అలా కర్రీకి బాగుంటుంది అట్లా ఉడికించి కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసి ఉడికించి కర్రీకి బాగుంటుంది అట్లా ఇదంటే కొంచెం తగులుతుంటే పచ్చిగానే మనం ఎలాగో లెమన్ వేస్తాం కదా అప్పుడు ఆ పులుపుదనం అనేది దానికి వస్తుంది ఓకే కాబట్టి ఇక్కడ పచ్చిది వేసుకున్నా వేగిపోతే సరిపోతుంది అన్నమాట ఓకే పనసపొట్టు బాగానే దొరుకుతూ ఉంటుందా మనకి మార్కెట్ లో అంటే ఈ సీజన్ వరకు సీజన్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ దొరుకుతుంది తర్వాత పండ్లు వచ్చేసినాయి అంటే దొరకదు కదా అదే మీరేం చేస్తుంటారండి గీత గారు హౌస్ వైఫ్ మీరు హౌస్ వైఫ్ మీ వారు ఎల్ఎన్బి లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నారు ఓకే ఓకే ఒక్కొక్క బాబు అండి ఒకడు బాబు 19 మంత్స్ ఏం పేరు నిశాంత్ నిశాంత్ మీ వారి పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఇంకా ఇలాంటివన్నీ మీ బాబుకి పెట్టడానికి టైం ఉంది అన్నమాట ఏం చేస్తున్నానంటే కట్ చేసిన అలా చేసి చూపించడం అంటే చేస్తుంటాడు అవునా కబుర్లు చెప్పేస్తున్నాడా ఏమిటి ఇప్పుడు మాటలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయా కొంచెం వేగాలండి సరిపోతుంది ఓకే నా గీత గారు ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాం ఇంకా క్యారెట్ ఎందుకు ఇందులో పనసపొట్టు ఉంది కదా కొంచెం కలర్ఫుల్ కనిపిస్తుంది కలర్ఫుల్ తినే వాళ్ళు కూడా కొంచెం కలర్ఫుల్ కనిపిస్తుంది ఆల్రెడీ మన పోపే చాలా కలర్ఫుల్ అయిపోయింది అంటే మళ్ళీ క్యారెట్ వేస్తే దాని టేస్ట్ రైస్ వేసేటప్పుడు ఇవన్నీ కొంచెం కనిపించవు కనిపించవా కనిపిస్తాయి కదా రైస్ వేసేయచ్చా మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సరిపడా వేసేసుకోవటమేనా ఓకే కొంచెం బాగా కలిపేసి
రైస్ వేసుకుందామా లెమన్ ఫస్ట్ లెమన్ ఇప్పుడే పిండేస్తారా రైస్ చేసే ముందు ఇది వేస్తేనంటే జలుబు చేసిన ఒక మందికి తింటే జలుబు చేసిన పడ నిమ్మకాయ ఇట్లా ఉంటే ఎవరికైనా తినొచ్చు రైస్ ఇంకొంచెం సరిపోతుంది కలర్ఫుల్ గా అన్నం కూడా చక్కగా బా ఉడికించారు ఉంటుంది కలర్ఫుల్ గా ఉండాలి ఉంటుంది అవును స్టవ్ ఆఫ్ ఓకేనా ఇది క్యారెట్ ఏంగ ఎంత కలర్ఫుల్ గా వచ్చింది ఆ క్యారెట్ పులిహోర పనసు పొట్టు ఎక్కడ అంత కలిసిపోయింది శుభ్రంగా ఇది పట్టుకొని చెప్పు ఓకేనా రెడీ ఎలా ఇచ్చేసాను పనసపొట్టు పులిహోర రెడీ అయిపోయింది ఓకే మరి వేడివేడిగా పనసపొట్టు పులిహోర రెడీ అండి టేస్ట్ చేసే ముందు ఈ పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పనసపొట్టు పులిహోర తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడి ఆడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి వేరుశెనగ గుళ్ళు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి వేయించాలి దీనిలో పనసపొట్టు వేసి వేగనివ్వాలి తర్వాత క్యారెట్ తురుము వేసి వేగాక పసుపు ఉప్పు నిమ్మరసం అన్నం వేసి బాగా కలుపుకోవాలి అంతే పనసపొట్టు పులిహోర రెడీ ఓకే అండి మరి రెండు డిషెస్ కూడా రెడీ కదా టేస్ట్ చూడడానికి మరి చూద్దాం ఈరోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ లో ఎవరు ఊరించామంటే విన్నర్ అవుతారు రాజు గారు సో చక్కగా ఒక టమాటో ఇంకా చికెన్ కాంబినేషన్ లో కర్రీ పనసపొట్టు పులిహోర సో ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్ కర్రీ చూద్దాం ఓకే బాగుందండి చక్కగా మీ హెల్త్ కాన్షియస్నెస్ అంతా దాంట్లో తెలుస్తుంది నైస్ టేస్టీగా ఉంది కర్రీ చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది ఇప్పుడు పులిహోర టేస్ట్ చూద్దాం బాగుంది పులిహోర చక్కగా పులుపుల్లగా ఆ పనసపొట్టు అంటే దానికి సపరేట్ ఫ్లేవర్ అంటే ఏం లేదు కానీ దాంట్లో వేసి ఆ పులుపు అది పట్టేటప్పటికి అది కొంచెం అలా తగులుతూ టేస్టీగా ఉంది ఏదో మనము మామిడల్లం కానీ ఇట్లాంటివి తింటే ఎలా ఉంటుంది అట్లా అలా వచ్చింది బాగుందండి ఇద్దరు కూడా బాగా చేశారు టేస్ట్ వైజ్గా మరి చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరు రాజుగారు ఎవరు ఇవాళ విన్నర్ ఇద్దరు కూడా బాగా చేశారు అంటే చిక్కుడుకాయలో కొంచెం ఆ టమాటో ముక్కలు వేసి కొంచెం ఆ పులుపు అనేది బాగా పట్టింది అలాగే పులిహోర కూడా కొంచెం వెరైటీగా ఆ పనసపొట్టుతో సో బాగుంది టేస్టీగా ఉంది కొంచెం అంటే మనం క్యారెట్ లేకుండా కూడా చేసుకుంటే బాగుంటుంది అంటే అది అడిషనల్ గా కొంచెం అంటే కమ్మదనం అనేది కూడా యాడ్ అయింది కొంచెం ఈ చిక్కుడుకాయ కొంచెం కొంచెం ఫ్రై కావాలి కొంచెం క్రంచీ క్రంచీగా అది తగులుతా ఉంది అంటే రోటీస్ కి ఓకే రైస్ లో తిన్నప్పుడు మనకి అది పచ్చదనం కొంచెం తెలుస్తా ఉందండి సో అదొకటి చిన్న మైనస్ సో మిగతా అది టేస్ట్ పరంగా చాలా బాగుంది ఓకే సో ఈరోజు పనసపొట్టు పులిహోర ఓ గీత గారు విన్నర్ అన్నమాట కంగ్రాచులేషన్స్ కంగ్రాట్స్ అండి పులిహోర నిజంగానే చాలా టేస్టీగా ఉంది అంటే పులిహోర ఎప్పుడు కూడా మనం అన్ని సరిగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా పండుగ వచ్చిందంటే ముందు చేసుకునేది అలాగే చక్కగా ఒక వెరైటీ పులిహోర ఈరోజు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి సారీ గిఫ్ట్ అండి థ్యాంక్ యూ వెల్కమ్ ఉమాదేవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి వెల్కమ్ సో థ్యాంక్స్ ఇద్దరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ ఓకే మరి చూసారు కదండి వాళ్ళకి ఊరించామంటే మీరు కూడా ట్రై చేయండి మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా
ఉప్మా చేసేటప్పుడు ఉప్మా రవ్వని ముందుగా నూనెలో గాని నేతిలో గాని వేయించి ఆ తర్వాత ఉప్మా చేసినట్లయితే ఉప్మా ఉండలు కట్టకుండా వస్తుంది అలాగే మరింత టేస్టీగా కూడా ఉంటుంది ఈ రోజు మన పార్టిసిపెంట్స్ అలాగే మన షెఫ్ రాజు గారు చేసి చూపించిన వంటల్ని చూశారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గోంగూర వడియాల కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం గోంగూరతో పాటు మినప వడియాలు సో ఈ గోంగూర కూడా వడియాలతో ఇలా చేసుకొని పులుసు ఎప్పుడో ఒకసారే కదా చేసుకుంటాము అలా వడియాలు వారానికి ఒకసారో ఎప్పుడో తీసుకుంటే పర్లేదు స్వీట్స్ అండ్ స్నాక్స్ లో గోధుమ రవ అప్పాలు ఇక ఇలాంటివి కూడా మనకు ముందు చూసిన అంటే వడియాల కేటగిరీలోకి చేర్చాలి ఆయిల్ దేంట్లో ఉంటుందో అవన్నీ ఒకే గ్రూప్ అండి మళ్ళీ మనకు రకరకాలు ఉండవు అందులో అంటే అందులో వేసేవి రకరకాలు ఉండొచ్చు మనం బంగాళదుంపలు వేయించొచ్చు లేకపోతే చామ దుంపలు వేయించొచ్చు లేకపోతే గారెలు వేయించొచ్చు ఏదైనా కానీ ఆయిల్ ఒక్కసారి ఉందనుకోండి అవన్నీ ది బిలాంగ్ టు సేమ్ గ్రూప్ వాటిల్లో నుంచి మనం ఒకటి తీసుకోవాలి ఉదాహరణకి మీరు గోంగూర వడియాల కూర ఆ వారం చేసుకున్నారనుకోండి ఇంకా అంతే ఆ వారానికి ఆయిల్ కోట డీప్ ఫ్రైడ్ కోట అయిపోయింది ఓకే అలా మనం చేస్తేనే మనకు డెఫినెట్గా ఒక డిసిప్లిన్ అనేది మన లైఫ్ స్టైల్లో ఉంటుందన్నమాట ఇక గోధుమ రవ అప్పాలు ఎలా అంటే సేమ్ మనకు ఈ గోంగూర వడియాల కూర ఎంత బాగుందో ఎంత ట్రెడిషనల్గా చక్కగా ఉందో ఈ గోధుమ రవ అప్పాలు కూడా సిమిలర్గానే ఉంటుంది ఇక ఊరించే వంటలో చూసిన పనస పొట్టు పులిహోర ఇలాంటివి మంచిది మళ్ళీ మనకు ఎందుకంటే పులిహోరలో కానీ ఈ పనస పొట్టు యాడ్ చేయడం మూలాన మనకు ఎక్స్ట్రా ఆయిల్ అన్నది కానీ ఇప్పుడు పల్లీల్లో కూడా నూనె ఉంటుంది మరి అలాంటివి ఎలా తినాలి అంటే అది పర్వాలేదండి రోజు కూడా పిడికెడంత పల్లీలు కానీ నువ్వులు కానీ కొబ్బరి కానీ ఇవి ఒక కోవలోకి చేర్చాలి అంటే ఏదేది ఒక కేటగిరీలో చేర్చాలో అవి చేర్చి వాటిల్లో నుంచి మనం పిడికెడు తీసుకోవచ్చు రోజుకి అర్థం చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కానీ అంటే కాజు బాదాం పిస్తా ఇలాంటివి అదే గ్రూప్లోకి ఈ పల్లీలు కూడా చేరుతాయి పల్లీలు కానీ కొబ్బరి కానీ నువ్వులు కానీ సో ఇవన్నీ కలిపి వీటిల్లో ఏదైనా ఒకటి రోజుకి పిడికెడు తీసుకోవచ్చు అలాంటప్పుడు మనకు ఒకే రెసిపీలో ఇప్పుడు ఉదాహరణకి చిక్కుడు టొమాటో కర్రీలో మనము పల్లీలు చూసాము తర్వాత కొబ్బరి కూడా ఉంది నువ్వులు కూడా ఉంది నేనేం చెప్తున్నాను ఇవన్నీ కలిపి రోజుకి 1-20 grams వరకు తీసుకోవచ్చు అంటే ఇంక మనం కలపడానికి మనకు కలిపితే మన పోషక విలువలు లేనట్టే అనవసరంగా ఫ్యాట్ కంటెంట్ పెంచినట్టే చిక్కుడు టొమాటో కర్రీకి మనకు పల్లీలు మంచి కాంబినేషన్ అనుకున్నప్పుడు ఓన్లీ పల్లీలు యాడ్ చేయాలి కొన్ని కూరలకి అవి కూడా పెద్దవాళ్ళు చక్కగా చెప్పేశారు కొన్ని కూరలకి నువ్వులు జత చేరిస్తే బాగుంటుందన్నమాట కొన్నిటికి కొబ్బరి యాడ్ చేస్తే బాగుంటుంది ఈ చిక్కుడు లాంటివికి పల్లీలు యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి అదొక్కటి యాడ్ చేస్తే ఆ రోజుకి మనకు కావాల్సిన ఆ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ గ్రూప్ నుంచి రావాల్సిన పోషకులు వచ్చేసినట్టే సో ఇవాళ మీరు చూసిన వంటకాలు ఎలా ఉన్నాయి ఉదాహరణకి గోంగూర వడియాల కూర చాలా బాగుంది అంటే వడియాలు ఉంటే కూడాను అది కూడా మన ట్రెడిషనల్ ఐటెం గోధుమ రవ అప్పాలు కూడా అలాగే ఇంచుమించు ఒక ట్రెడిషనల్ ఐటెం బ్యాలెన్స్ బాగుంది క్లియర్గా చెప్పాను కదా ఎలా తీసుకోవాలన్నది అలాగే చిక్కుడు టొమాటో కర్రీ అన్నది కూడా బాగుందండి మళ్ళీ 3 యాడ్ చేయడంలో ఉపయోగం లేదు దాని మూలంగా మనకు వచ్చే బెనిఫిట్ కూడా ఏమీ ఉండదు పనస పొట్టు పులిహోర బాగుందండి అంటే అలాగే అవి తీసుకుంటే కూడా మనకు అంటే మార్పులు ఏమి అవసరం లేదు ఆ రెసిపీలో చాలా బాగుంది కాబట్టి డైరెక్ట్గా అలాగే నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్న ప్రేక్షకులు వాళ్ళందరికీ చేసి చూపించాలనుకునే వంటని మాకు లెటర్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా తెలియచేయచ్చు అలా ఒక మంచి వంట రాసి పంపిస్తే ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ ఈ పోటీలో పాల్గొనండి మీరే విజేతలుగా నిలవండి అంతేకాదు మీకు తెలిసిన ఒక మంచి వంటని అభిరుచి ప్రోగ్రామ్ లో మీరే స్వయంగా అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి దీనికి మీరు చేయాల్సిందల్లా మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే ఈ పోటీకి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లు ఏవి వర్తించవని గమనించండి మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 సెకండ్ ఫ్లోర్ 100 feet ఇన్నర్ రింగ్ రోడ్ ఇజీపుర బెంగళూరు 5600047
మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయట మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీలని త్వరగా పంపించేయండి. రాజకర్ ఈ రోజు మీరు చేసి చూపించిన గోంగూర వడియాల కూర చాలా బాగుందండి. వడియాల కూర అనగానే మనం ఎప్పుడు జనరల్ గా ప్లెయిన్ గా చేసేసుకుంటూ ఉంటాం, ఉల్లిపాయ ఇంకా టమాటో ఇలా కాంబినేషన్ లో. కానీ ఇలా గోంగూరతో కూడా చేసుకోవచ్చు అనే ఐడియా చాలా బాగుంది. అండ్ అప్పాలు కూడా చక్కగా క్రిస్పీగా చాలా బాగున్నాయి రాజుగారు. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.